ఇదే ప్రమాదానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు వైజాగ్ నుండి రైల్వే స్టేషన్ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడదాం చందు. మాలా సార్, మాలా జరిగిన ఘటన అయితే తీవ్ర యావత్ భారతదేశం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎదురెదురుగా వస్తున్న కోరమండల ఎక్స్ప్రెస్, భువనగిరి సంబంధించి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రెండు ట్రైన్లు కూడా ఎదురెదురుగా వచ్చి 5 నిమిషాల వ్యవధిలో ఢీకొంటుండటంతో సుమారు 300కు పైగా చనిపోయిన ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక సమాచారం, 900కు పైగా క్షతగాతుల ఏరాక. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖపట్నానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ వస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే పలు రైలు ఏదైతే ఈ సంఘటన జరిగిందో విశాఖపట్నం అంతా కూడా డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అంటారు. అంటే విశాఖపట్నం నుంచి బ్యాక్ వెళ్తే ట్రైన్ తప్ప ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏంటంటే, అయితే విశాఖపట్నం నుంచి విజయనగరం ఒరిస్సా మీదుగా కూడా రాకపోకలు సాగించే ప్రతి ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులందరూ కూడా ఇప్పటికే పడిగాపులు కాదు, స్టేషన్ లో పడిగాపులు కాస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించి ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇప్పటికే రైల్వే శాఖ కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే తెలుగు ప్రయాణికుల కోసం పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా రాష్ట్ర మంత్రి, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గురువారం అమర్నాథ్, అలాగే విశాఖపట్నానికి సంబంధించిన ఒక జేసీ పలువురు ఇప్పటికే ఒరిస్సా చేరుకోవడం జరిగింది. ఒరిస్సా చేరుకొని తెలుగు ప్రయాణికులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, కాకపోతే నిన్న రాత్రి ఆ సంఘటన జరిగిన నేపథ్యంలో అధిక సంఖ్యలో క్షతగాత్రులు, అధిక సంఖ్యలో మృతులు ఉన్న నేపథ్యంలో తెలుగు వారి కోసం, తెలుగు వారి ఆచూకు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కమిటీ కూడా పూర్తిగా వెళ్లి అక్కడ పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ కూడా అక్కడ ఒరిస్సా ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన స్థానానికి చేరుకోవడం జరుగుతుంది. చేరుకొని ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అక్కడ పూర్తిగా ఉండి దగ్గరుండి అక్కడ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి జరిగిన సంఘటనపై పూర్తిగా ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు అందరినీ కూడా దగ్గరున్న హాస్పిటల్ కి అందరికీ తరలించడం జరిగింది. తరలించిన నేపథ్యంలో ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఎవరెవరు ఉన్నారనేది కొంత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో విశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ పూర్తిగా వెళ్లి ఒరిస్సా చేరుకొని అక్కడ తెలుగు వారి కోసం, తెలుగు వారి క్షేమం కోసం కూడా అక్కడ పూర్తిగా ఉన్న హాస్పిటల్ సందర్శించి పూర్తిగా ఆ ఒక చర్యల నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న నేపథ్యంలో కమిటీలు పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలిస్తుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఎవరైతే పూర్తిగా మృతులు ఉన్నారో, మృతుల కుటుంబానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం మంజూరు చేసి, ఎవరైతే తీవ్ర క్షతగాత్రులు అయ్యారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. అదే కొద్దిపాటి గాయాలైన వారికి 50 వేల రూపాయలు కూడా ఆ ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఓఎస్సీ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ బలగాలన్నీ కూడా అక్కడ ఒరిస్సా చేరుకొని కొద్దిగా అక్కడ సహాయక చర్యలు నిమగ్నమై ఉన్నాయి. అయితే విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం మీదకి అధిక సంఖ్యలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం స్టేషన్ అనేది ఒక హెడ్ క్వార్టర్ గా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నుంచి వెళ్లాల్సిన రైళ్లు అన్ని కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో పూర్తిగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులందరూ కూడా దిక్కుతోకన స్థితిలో రైల్వే స్టేషన్ లోనే ప్రాతి నుంచి కూడా పడిగాపులు కాస్తున్న సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే నిన్న జరిగిన ఘటన పూర్తిగా భారతదేశం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చరిత్ర ఎన్నడూ లేని విధంగా 3 ట్రైన్లు యాక్సిడెంట్ అవ్వడం అనేది ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధిక సంఖ్యలో ఇప్పటికే 930 మందికి క్షతగాతులుగా ఇప్పటికే ప్రాథమిక సమాచారం. అయితే దీనికి సంబంధించి అధిక సంఖ్యలో ఇప్పుడు రైల్వే అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు ఎవరైతే రిజర్వేషన్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ లో ప్రయాణం చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే రైల్వే అధికారుల వద్ద ఉండడం జరుగుతుంది. అయితే సాధారణ పేద మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా సామాన్యంగా జనరల్ కోటాలని ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే ఈ జనరల్ కోటాలో ప్రయాణం చేసిన ఆచికి కోసం అధిక సంఖ్యలో గాలింపు చేస్తున్నారు. అయితే అధిక సంఖ్యలో ఇప్పటి వరకు కూడా విశాఖ నుంచి ఎంత మంది వెళ్లారు అనేది కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విజయవాడ నుంచి అధిక సంఖ్యలో తెలుగు వారు ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా మనకి చెప్తున్న ప్రాథమిక సమాచారం అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పూర్తి సంఖ్యలో ఎవరికి కూడా అంటే క్షతగాత్రులు ఇంకా పెరిగే అవకాశం ఉంది, మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ఒక కమిటీని కూడా వేసి అక్కడ సహాయక చర్యల నేపథ్యంలో ఇక్కడ నుంచి బలగాలు కూడా పంపించి తెలుగు వారి సంక్షేమం కోసం అక్కడ పూర్తిగా కమిటీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అన్ని సందర్శించి పరిశీలించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో పూర్తిగా మధ్యాహ్నం తర్వాత ఎంతమంది తెలుగు వారు ఉన్నారు, ఎంతమంది తెలుగు వారి ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది తెలుగు వారు క్షతగాతులు అయ్యారనే పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆటో స్టూడియో చందు, అయితే ఇది ఘటన చూస్తే గనక ఒక అర్ధరాత్రి జరిగిన ప్రమాదం అయితే కాదు, సాయంత్రం 6:30-7 గంటల మధ్యన ఆ సమయంలో జరిగిన ఘటన అయినా కూడా దీనికి సంబంధించి ఒక సాంకేతికంగా సమాచారం కావచ్చు, సహాయక చర్యల్లో జాప్యం జరగడానికి గల కారణాలు ఏ విధంగా చూడొచ్చు?
అంటే పూర్తిగా నిన్న రాత్రి సుమారు 7 నుంచి 7:20 గంటల వ్యవధిలో జరిగినటువంటి సంఘటన ఇది. అంటే దీనికి ఈ సంఘటన గల ముఖ్య కారణం పూర్తిగా మనం చెప్పుకున్నట్లయితే ప్రాథమికంగా సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్న లోపం కారణంగా ఇది జరిగింది. ఎందుకంటే ఒకవైపు నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, ఒకవైపు నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ రానున్న నేపథ్యంలో మధ్యలో ఉన్న గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో, గూడ్స్ ట్రైన్ అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో సరైన అవగాహన లేకపోవడంతో సిగ్నల్ వ్యాన్స్ లో జరిగిన లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని పూర్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆ గూడ్స్ ట్రైన్ గుద్ది ఒక 4-5 బోగీలు అవతల ట్రాక్ మీద పడడంతో అశ్వించిగా వస్తున్న 5 నిమిషాల వ్యవధిలో అటుగా వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ పూర్తిగా ఆ బోగీలను గుద్దడంతో ఇటు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన బోగీలు, అటు కోరమండల్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన బోగీలు ఆ సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణంగా పూర్తిగా తునాతునకలు అయిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి అంటే ఎక్కువగా రాత్రి సమయం కూడా కాదు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే ప్రధాన కారణంగా కూడా అటు అధికారులు కూడా భావిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా దేశ చరిత్రలోనే ఇటువంటి బలమంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత ఘోరమైన యాక్సిడెంట్ ని ఎప్పుడు కూడా ప్రజలెవరు కూడా చూడలేని పరిస్థితి అయితే దీనికి సంబంధించి అటు చెన్నై నుంచి ఆ చెన్నై బలగాలు, అదే ఒరిస్సా నుంచి ఒరిస్సా బలగాలు, ఒరిస్సా ముఖ్యమంత్రి, చెన్నై ముఖ్యమంత్రి పూర్తిగా ఎవరైతే ఉన్నారో పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా సంఘటనా స్థానానికి చేరుకుని సహాయక చర్యల్లో తమ తమ రాష్ట్రానికి సంబంధించిన బలగాలన్నీ కూడా అక్కడ నిమగ్నమై తమ ఏదైతే ఆ సంఘటన నేపథ్యంలో పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బలగాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. గురువాల అమర్నాథ్ నేతృత్వంలో ఆ పూర్తిగా ఈ కమిటీ కూడా ఇప్పటికే ఒరిస్సా చేరుకుని అక్కడ ఒరిస్సా తెలుగు వారి పట్ల తెలుగు వారు ఎంతమంది ఉన్నారనే కోణంలో పూర్తిగా ఇప్పటికే ఆ కమిటీ కూడా పరిశీలించడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక చిన్న తప్పిదం కొంత ఇంతమంది ఇంత వేల మంది ప్రాణాలు కోల్పోతుందంటే నిజంగా ఇది ఒక బాధ తప్ప హృదయంతో కూడుకున్నటువంటి ఆ సందర్భం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక చిన్న సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ఇంతమంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు, ఇంతమంది ఈ రోజు కథగాతులు అయ్యారు. వీళ్ళని ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఈ రోజు రోడ్డున పడ్డ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన జరగడం నేపథ్యంలో అది మోడీ భారతదేశ ప్రధాని మోడీ కూడా దీనిపై విచారణ వ్యక్తం చేశారు. అది దీనికి సంబంధించి ఇప్పటికే కథగాతులు ఎవరికి కూడా తీవ్రమైనటువంటి గాయాలు కలిగిన వారికి 2 లక్షల రూపాయలు, తప్పుబాటు గాయాలైన వారికి 50,000 రూపాయలు, మృతి చెందిన వారికి 10 లక్షల రూపాయలు కూడా ఆ ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల ప్రజలకే పూర్తిగా ఉండేందుకు హెల్ప్ లైన్ నంబర్లు కూడా కేటాయించడం జరిగింది. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం విశాఖ నుంచి హెల్ప్ లైన్ నంబర్ కేటాయించడం జరిగింది. అలాగే విజయవాడ నుంచి కూడా హెల్ప్ లైన్ నంబర్ కేటాయించిన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో అధికారులు దీనిపై వివరణ ఇచ్చేందుకు కూడా అధికారులు ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్ చందు, థ్యాంక్ యూ.